హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంది ఎలక బొక్కలు పెట్టంటే జాకీలు పెడుతున్నా అనుకుంటున్నారా? కాదండి బాబోయ్, ఇది ఎలక బొక్కలు పెట్టలా, కావల్సికి వాళ్ళే పగలు కొట్టేసి రోడ్డుకు అడ్డంగా ఉండే ఇల్లును పక్కకు జరిపేస్తాన్నారు. ఎలా జరిపేస్తాన్నారు ఏమనేది వీడియో మొత్తం చూడండి, మీకే తెలుస్తుంది. ఇంత పెద్ద ఇంటిని వాళ్ళు 50 అడుగుల దూరం, అంటే వాళ్ళు కట్టిండే కాడి నుంచి 50 అడుగుల దూరం వరకు ఆ ఇంటిని జరుపుతున్నారు. దేని సహాయంతో జరుపుతున్నారంటే జాకీల సహాయంతో. చూడండి, ఆటి నుంచి ఇటు వరకు పిల్లలు బేస్మెంట్ వేసారు కదా కింద డౌన్లో, దాని మీదనే జరుపుకుంటూ వచ్చి ఆ ఇల్లు ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. ఆ పిల్లర్లాగా ఉన్నాయి కమ్మీలు, అక్కడ ఫిక్స్ అయిపోతుంది. అలా ఎందుకు ఫిక్స్ అవుతుంది అనుకుంటున్నారా? ఇలా రోడ్డుకు అడ్డంగా వచ్చేసి హైవే రోడ్ వేస్తున్నారు. ఇది బురకాయలకోట దగ్గర ఉందన్నమాట. ఈ హైవే రోడ్డుకు అడ్డంగా ఉందనే ఉద్దేశంతో ఈ ఇంటి ఓనర్ అన్న ఏం చేశాడు తెలిసిన, 16 లక్షలు పెట్టి వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చినాడు ఆ ఇంటిని రోడ్డుకు అడ్డంగా లేకన్నా ముందరికి జరిపేట్లు. ఎంత? 16 లక్షలు. అంటే కట్టిందాక చాలా అవుతుందిలే కానీ, కాబట్టి వాళ్ళు మళ్ళీ పడేస్తే మళ్ళీ కట్టుకోలేమనే ఉద్దేశంతో ఆ ఇంటిని పక్కకు జరిపేదానికి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, వర్కర్లు అయితే పనిచేస్తున్నారు. దీన్ని రోజుకు 1 అడుగు మాత్రమే జరుపుతారంట, రోజుకు 1 అడుగు మాత్రమే. ఇది మినిమం ఎంత లేదన్నా కూడా 50 అడుగులు కాబట్టి 50 రోజులు, అంటే 2 నెలలు పూర్తిగా పనిచేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఇల్లు ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఇది జేజే బిల్డింగ్ వర్క్స్ అని వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు. వాళ్ళు ఆ ఇంటిని ఆ ఇంటి ప్లేస్లో నుంచి వేరే ఇంటి ప్లేస్లోకి మార్చేసేంత వరకు వాళ్ళదే బాధ్యత. వర్కర్లు అంతా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు తెలిసిన? 10 మంది వర్క్ చేస్తున్నారు. 10 మంది మొత్తం అంతా 50 రోజులు పూర్తిగా కంప్లీట్ చేసి ఇలా జాకీల సహాయంతో వాళ్ళ ఇంటిని, ఆడ ఉండే ఇంటిని 50 అడుగుల దూరం వరకు జరిపేసి వాళ్ళకి మళ్ళీ ముందు ఎలా ఉన్నిందో ఫిక్స్డ్ ప్లాస్టింగ్, అదే కింద స్ట్రెంత్ గింత ఎలాగా ఉన్నిందో అలాగా చేసి ఇచ్చేంత వరకు వీళ్ళదే బాధ్యత అనమాట. ఎవరిది? తమిళనాడుకు చెందిన, కాంట్రాక్ట్ తీసుకున్నారు కదా, వాళ్ళదే బాధ్యత అనమాట. చూడండి, ఇప్పటికే వీళ్ళు 14 అడుగులు ముందరికి జరిగింది, 14 అడుగులు ముందరికైతే జరిగింది. అలాగే జరుపుకుంటూ రోజుకు ఒక్కొక్క అడుగు ఇలా చొప్పున 50 రోజులకు 50 అడుగులు వెళ్ళిపోతుంది అనమాట ఆ ప్లేస్లోకి. ఈ ఐడియా బాగుంది కదా, రోడ్డుకు ఏదన్నా ఇల్లు పోతానన్నా కూడా ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లే అని అనుకుంటున్నారా? ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లే. ముందర ఆ పక్క ఈ పక్క అతనికి ఖాళీ జాగా ఉంది కాబట్టి జరుపుకుంటున్నారు. అటు ఇటు ఇండ్లు ఉండే వాళ్ళు ఏం జరుపుతారు? జేసీబీ తప్ప కింద పడేయడం తప్ప. అటుపక్కన ఇటుపక్కన ఇండ్లు ఉండే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొని ఇల్లు పడేసుకొని పోతూ ఉండాలన్నమాట, అంతే. కాబట్టి అలాంటి ఊహలు ఏం పెట్టుకోవద్దండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి మర్చిపోకుండా, ఓకేనా? ఇది ఎక్కడ చేస్తున్నారని డౌట్ వచ్చాడు కంటే బురకాయల కోట దగ్గర హైవే మీద రోడ్డు మీదనే వెళ్ళి చూడొచ్చు ఎవరైనా అలాంటిది.